అయినా కూడా ఇళ్లలో మాకు తెలుసు రేపు మా బర్త్డే అంటే ఇవాళ 12 వస్తారు విష్ చేయడానికి అన్ని తెలుసు. చాలా ప్రిపరేషన్స్ జరుగుతుంటాయి ఇంట్లో అని తెలుసు. అయినా సరే నేను పడుకుంటున్నాను నాకు నిద్ర అని లోపలికి వెళ్ళి వీళ్ళు ఎప్పుడు వస్తారు ఇప్పుడు అని వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా వీళ్ళు పడుకున్నట్టున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని జరుగుతుంటాయి. ఎవ్రీబడి నోస్ దెర్ ఇస్ నో సర్ప్రైజ్. బట్ దెన్ ఫైనలీ వచ్చి హ్యాపీ బర్త్డే అశ్యా మీరు అందరూ వచ్చారా ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ అని చేస్తాము. బట్ యువర్స్ వాస్ వెరీ జెన్యూన్ అని తెలిసిపోయింది. వి మేడ్ కిషోర్ బాయ్ ఆల్సో స్టే బికాజ్ కిషోర్ ఇస్ సామ్స్ ఫేవరెట్ సామ్స్ పెట్. కానీ నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇంతమందిని యాక్ట్ చేశారు కదా చేసేలా చేశారు దట్ ఇస్ గ్రేట్. లేదంటే ఎవరు ఒక్కళ్ళు ఇలా చెప్పేసినా కూడా ఇలా కళ్ళు అన్నా సరిపోయేది. అసలు ఖుషి అంటే ఏంటి, మీ ఖుషి అంటే నిర్వచనం ఏంటి విజయ్, లవ్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, మీ లైఫ్లో ఖుషి అంటే వాట్ గివ్స్ యూ మోర్ హ్యాపీనెస్? ఐఎమ్ జనరలీ హ్యాపీ లైక్ లైఫ్లో హ్యాపీ. గెట్ మ్యారీడ్ నేర్చుకుంటావు అదే. ఐ థింక్ అది కూడా హ్యాపీ ఉండొచ్చేమో అని నా ఫీలింగ్. అసలు ఒక్కడు పాజిటివ్ మాట గురించి మీరని కాదు, నేను ఏ సెట్ మీద ఏ పెళ్ళైన వాళ్ళని కలిసినా బ్రదర్ హ్యాపీగా ఉన్నావు ఇట్లనే ఉండు నీకెందుకు పెళ్ళి. కానీ అందరు పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్తారు మంచిగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ పెళ్లి చేసుకోవద్దు అని అడ్వైజ్ ఇస్తారు. అసలు నేనైతే పెళ్లి చేసుకోమని అడ్వైజ్ ఇస్తాను, చేసుకోండి. ఐ విల్ గెట్ మ్యారీడ్. యా, వై షుడ్ యు బి హ్యాపీ? I think we can have like a chill happy marriage. Okay, try this. It all depends upon understanding. Okay, try this. Andarki class iskunta itlu undali boss. Alante em try em undadu pellilo try hit formula lo em undadu cheskodame ante.